నమస్కారం ఇమ్మంది. నమస్తే అండి. అసూయ అనేది ఉంది బాలీవుడ్ వాళ్ళకి, ఎక్కువ శాతం ఉంది. ఇప్పుడు చూడండి, మొదటి సినిమా మనం బాహుబలి సినిమాతో ప్రూవ్ చేసుకున్నాం వాట్ వీఆర్, మనం ఏంటి అని ప్రూవ్ చేసుకున్నాం. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అబ్బో మాకన్నా ఎక్కువ లెవెల్లో వచ్చేసారు వీళ్ళని. ఒక చిన్న అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి. అవును. దాని తర్వాత సినిమాలో మనకు తెలిసిందే, కేజీఎఫ్ కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా బాగానే బస్ క్రియేట్ అయింది. కేజీఎఫ్ కావచ్చు, పుష్ప కూడా చాలా బస్ క్రియేట్ చేసింది బాలీవుడ్లో. అప్పటి నుంచి వాళ్ళు అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న స్టార్స్ అందరు కూడా ఏంటి ఇంత హైట్లో వెళ్ళిపోతున్నారని ఒక అసూయ అయితే ఉంది. దానిపై మీరేం చెప్తారు? ఎందుకంటే విమర్శలు కూడా చాలామంది విమర్శిస్తున్నారు టాలీవుడ్పై. ఏం చెప్తారు సార్ వాళ్ళ గురించి? అంటే మనం రాజేశ్యాము సినిమా కొంచెం డిసప్పాయింట్ చేస్తుందా, అంటే డిసప్పాయింట్ చేస్తుంది అనే తరుణంలో చెప్పుకున్నాం. ఈ రాధేశ్యామ సినిమా మీద బాలీవుడ్ వాళ్ళకి కన్ను పడిందని, ఎందుకంటే బాహుబలి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత సాహో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది బాలీవుడ్లో. అప్పుడు వాళ్ళు భయపడ్డారన్నమాట, ఏంటి మన తెలుగు మన బాలీవుడ్లో ఏ సినిమా చేసినప్పుడు కూడా పాన్ ఇండియా సినిమా కదా, వీళ్ళు టాలీవుడ్లో అనర్గంగా చేసేస్తున్నారు సినిమా అని చెప్పేసి ఆశ్చర్యపోయారన్నమాట. తర్వాత అందరూ ఒకటయ్యారు. ఇప్పుడు ఈరోజు మునపట్లాగా మాత్రం మన టాలీవుడ్ సినిమాలు ఆడవు. మునపట్లా మాత్రం మన టాలీవుడ్ సినిమాలు ఆడవు. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళంతా గ్యాంగ్ అంతా వేరు, వాళ్ళ సెటప్ వేరు, వాళ్ళ తాలూకు దృష్టి వేరు. అది దాన్ని దృష్టిలో ఉంచుకునే మనం సినిమాలు చేసుకోవాలి. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తే ఫిలింఫేర్ అవార్డ్స్ మనం విన్నాం చాలాసార్లు. ఎక్కువ ఫిలింఫేర్ అవార్డ్స్ అంటే బాలీవుడ్లోనే ఆ హంగామా హవా నడిచేది. అక్కడ కూడా మనని టాలీవుడ్ వాళ్ళని పిలిచిన సందర్భం ఉంది, కానీ మర్యాద చాలా తక్కువగా ఇస్తారు. వీళ్ళు ఏంటి తెలుగు వాళ్ళు మామూలుగా అలాంటి, అంటే మనకు అనిపిస్తుంది, అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి. చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో వెళ్ళి ఫీల్ కూడా అయ్యారు. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక ఫిలింఫేర్ అవార్డుల్లోనే వీళ్ళని అవాయిడ్ చేశారని అనుకోకుండా నేషనల్ అవార్డ్స్లో కూడా మన తెలుగు సినిమాలు అంటే చాలా చిన్నచూపు చూస్తారండి. తెలుగు సినిమాల మీద దృష్టి లేకుండా చేశారన్నమాట. ఎవరైనా ప్రత్యేకమైనటువంటి దృష్టితో వచ్చినట్టయితే వాళ్ళని ఆదరించడం, ఒక ప్రాంతీయ చిత్రంగా ఒక ఏదో ఒక అవార్డు కంటి తురుపుగా ఇచ్చి పారేసేవారు, కానీ తెలుగు సినిమా వైభవాన్ని మాత్రం గుర్తించి వాళ్ళు తెలుగు సినిమాకు కూడా జోహార్లు అనేటువంటి పరిస్థితి కల్పించలేదు హిందీ వాళ్ళు మొదటి నుంచి. దాని మీద సరైన పోరాటం ఎవరు చేయలేదు. ఎవరు ప్రతి ఒక్కరు కూడా సినిమా మళ్ళీ వసూళ్ళు రాబట్టుకోవడం, కొంచెం సేఫ్ సైడ్లో ఉండడం, 10 రూపాయలు వెనకేసుకోవడం, మళ్ళీ ఇంకో పెద్ద సినిమా తీయడం తప్ప తెలుగు సినిమా తాలూకు ప్రతిష్టను కాపాడుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరు. అది రావాలి మనకి మొదటి నుంచి అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆ రోజుల్లో సువర్ణ సుందర్కి ఈ పేరు ఆదినారాయణరావు మ్యూజిక్ చేసినట్టయితే అందరూ ఓహో ఆహా అన్నారు. తర్వాత తొక్కి పెట్టేశారు అన్నమాట. అలాగే రమేష్ నాయుడు మ్యూజిక్ చేసినట్టయితే ఓహో ఆహా అన్నారు, మళ్ళీ తొక్కి పెట్టేశారు. అలాగే మొదట్లో వాణి జయరాం పాట పాడుతున్నప్పుడు బుడిరే పప్పి అని ఓ ఇండియాలో నెంబర్1 పాట అన్నారన్నమాట. తర్వాత ఏమైంది వాణి జయరాం తాలూకు పరిస్థితి? అలాగే చిచ్చూరులో జేసుదాస్ పాట ఎంత అమృతధారలాగా ఉందని చెప్పి పొగిడారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జేసుదాస్కి పాటలే లేవు. ఇవన్నీ చేసింది బాలీవుడ్ వాళ్ళే చేశారు. అంటే ఏమిటి, టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ మిగతా వుడ్లు అన్ని వుడ్ల కంటే చాలా బాగుంది అని చెప్పే పరిస్థితికి వాళ్ళు ఆ విధంగా అనగదొక్కుతూ ఉన్నారన్నమాట. అలాగే మన ఈరోజు బాలు వెళ్ళినప్పుడు కూడా బాలు కూడా ఆశించినన్ని పాటలు పాడలేదు. ఆఫ్ కోర్స్ బాలు కూడా ఆయన అంత ఫ్రీగా లేడు, ఉన్న మేరకు పాడాడు. కానీ బాలు క్రేజీకి బాలు పాడిన పాటలు తక్కువ. ఇలాగ ఆలోచించినట్టయితే కరణ్ జోహార్ మంచి వ్యాపారస్తుడు, ఆయన మంచి బాగా తెలివైనడు కనుక హిందీ మన తెలుగు సినిమాలు కోరుకుంటున్నాడు, బ్రహ్మాండమైన లాభాల్ని ఆర్జిస్తున్నాడు అన్నమాట. గనక ఎప్పుడు కూడా మీరు గమనించినట్టయితే బాలీవుడ్ టాలీవుడ్ని తక్కువగానే చూస్తుంది.
ఆ రోజు దిలీప్ కుమారు దేవదాస్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు, నాగేశ్వరరావు యాక్ట్ చేసినప్పుడు నాగేశ్వరరావుకి ఎంత పేరు వచ్చిందో ఎవరైనా బయట పెట్టారే. నిజానికి నాగేశ్వరరావు కంటే రిపీట్ నిజానికి దిలీప్ కుమార్ కంటే నాగేశ్వరరావు బాగా చేశాడు. అలాగే ఆ రోజు సైకిల్ కంటే ఘంటసాల బాగా పాడాడు. ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఘంటసాల చాలా గొప్ప గాయకుడు అని చెప్పారా? కనుక ఇన్ని ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది తెలుసుకోవాలి. తెలుసుకొని ఎవరెవరు కంకణం కట్టుకోవాలి. మన తెలుగు సినిమాల్ని, గౌరవాన్ని, ప్రతిష్టని మనమే కాపాడుకునే ప్రయత్నంలో పోరాటం చేయాలి. ఇప్పుడు సార్, ఈ క్రెడిట్ మొత్తం కూడా మనము రాజమౌళి గారికి ఇవ్వాలి. మోస్ట్లీ బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా అంటే ఏంటి, తెలుగు సినిమా అంటే ఏంటి అనేది ప్రైడ్ మూమెంట్ తీసుకొచ్చారు. అవును, బంగారు పళ్ళానికైనా గోడ చేరువు కావాలండి. ఎందుకంటే రాజమౌళి శక్తివంచన లేకుండా ఆయన క్రియేటివిటీని బాగా ఫోకస్ చేయగలడు, కానీ ఆయన సపోర్ట్గా ఉండాలి కదా. ఆయన సినిమాల్లో మనం ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ట ఉండేలా చేయాలి కదా. ఆయనకి ఆయన సినిమాలకి ఒక ఆస్కార్ కానో లేకపోతే జాతీయ అవార్డుల పోటీల్లోనో నేషనల్ పోటీల్లోనో నిలబడి పేరు తెచ్చుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి కదా. అటువంటి ప్రయత్నాలు సాగటం లేదు. రాజమౌళి ఒంటరి వాడైపోయాడు. అదే సార్, రాజమౌళి గారు థాట్ ప్రాసెస్ ఏంటో అనేది, ఇంకా ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా అదే ప్రాసెస్ని ఫాలో అవుతే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఇండస్ట్రీ. అవును, రాజమౌళిలో గొప్పతనం ఏంటంటే 100 కోట్ల సినిమా పెట్టుబడి పెట్టుకొని అతి చాకచక్యంగా అతి చతురతతో ఆ సినిమాని చేసి మళ్ళీ అన్నీ 100 రూపాయలు అంటే 400 పెట్టి సినిమా తీసినట్టయితే ఇంకో 300 ఇంకో 400 రూపాయలు కూడా లాభం తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ట్రేడ్లో రాజమౌళి ఉండడం ఒక అద్భుతం. సార్, నాకు ఒక ప్రశ్న అసలు అర్థం కాదు ఏంటంటే, హాలీవుడ్లో విఎఫ్ఎక్స్ యానిమేషన్స్ ఇవన్నీ చూసి వావా ఏహే అంటూ ఆస్కర్ అవార్డులు ఇస్తారు, అదే మనం తెలుగులో సినిమాలో ఇంత మంచి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ పెట్టి తీస్తే దాన్ని ఎందుకు బాలీవుడ్ వాళ్ళు ఇదేదో ఇది ఇది నార్మల్గా ఇదేంటి ఇదేంటి అన్నట్టు అంటారు. ఐ వాంటెడ్ టు సే అండి, దీన్ని ఫోకస్ చేయాలండి. ఆస్కార్లోకి కాంపీట్ చేయాలి, ఆస్కార్లో ప్రైజులు వచ్చేలా చేయాలి. జెన్యున్గా బాగుంటే ప్రైజ్ ఇవ్వండి, బాగలేతే మానేవ్వండి. అలాగే బాలీవుడ్లో కూడా మనం ఇండియా వైజ్ మన నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా మీరు ఆలోచించండి, బాగున్నట్టయితేనే సినిమాకి అంటే అవార్డులు ఇవ్వండి, బాగలేతే అవార్డులు ఇవ్వద్దు. బాగలేతే ఎందుకు బాగలేదో మీరు చెప్పండి, కారణం చెప్పండి. అంతేకాని సింపుల్గా తోసి పారేయడం కాదు. అంటే తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైపు వెళుతున్నారని ఒక అసూయ ఉంది. వీళ్ళు ప్రతి సినిమా పాన్ ఇండియా వైపు పరిగెడుతుంది అనేటువంటి అసూయ ఉంటుంది. ఎందుకు బాలీవుడ్ ఎందుకు చేయరు చేస్తారు? ఇప్పుడు 100 కోట్లు సినిమా తీసింది మొట్టమొదటిసారిగా బాలీవుడ్డే కదండి. నిన్నగాక మొన్న మనం మొదలు పెట్టాం, 100 కోట్లే